हाय फ्रेंड्स, हाउ आर यू ऑल। నేను మీ మొహమ్మద్ సోహెల్ని। నిన్న చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది। అయితే ఈ రోజు మనం చర్చించబోయే టాపిక్ ఏందంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల గురించి మనం ఈ రోజు చర్చిద్దాం। అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరుగైన మన ఆంధ్ర రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రులు మరియు హైదరాబాద్ స్టేట్కి ముఖ్యమంత్రులు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులు మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడిన తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ అన్నిటి గురించి ఈరోజు ఈ అన్ని లిస్ట్ మనం కవర్ చేద్దాం ఈరోజు। ఓకే, అయితే మొదట్లో మనం దేని గురించి చర్చిద్దామంటే ముఖ్యమంత్రులు చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి మనం ఇక్కడ చూద్దాం। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కాదు, జస్ట్ ఓన్లీ ఆంధ్ర, ఏదైతే మద్రాస్ నుంచి వేరు చేయబడిందో అందులో మొట్టమొదటిగా ఎవరంటే మనం నేను మీకు చెప్పిన టంగుటూరి ప్రకాశం పంతులు। టంగుటూరి ప్రకాశం పంతులు మొదటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి। ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారంటే 1 అక్టోబర్ 1953, మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఇదే రోజు, 1 అక్టోబర్ 1953। ఆయన 1 అక్టోబర్ 1953 నుంచి 15 నవంబర్ 1954 వరకు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది। ఈయన ఏ పార్టీకి చెందినవారంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అఖిల భారతీయ కాంగ్రెస్। తర్వాత మనకి ఈయన ముఖ్యమంత్రి కాలం పూర్తయిన తర్వాత రాష్ట్రపతి పాలన అనేది మనకు అక్కడ ఉండడం జరిగింది, దాన్ని మనం ప్రెసిడెన్షియల్ రూల్ అంటాం। అంటే రాష్ట్రపతి పాలన, అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉండరు, డైరెక్ట్ ప్రెసిడెంట్ రూల్ చేస్తారు। రాష్ట్రపతి పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 15 నవంబర్ 1954 నుంచి 18 మార్చ్ 1955 వరకు రాష్ట్రపతి పాలన అనేది జరిగింది। ఎన్ని రోజులు అంటే కేవలం 133 రోజులు రాష్ట్రపతి పాలన అనేది జరిగింది। తర్వాత రెండవ ముఖ్యమంత్రి ఎవరంటే బెజవాడ గోపాల రెడ్డి, బెజవాడ గోపాల రెడ్డి। ఈయన ఏ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గం ఏంటంటే ఆత్మకూర్ నియోజకవర్గం, ఆత్మకూర్ కాన్స్టిట్యుయెన్సీ। ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారంటే 28 మార్చ్ 1955 నుంచి 1 నవంబర్ 1956 వరకు, అంటే సుదీర్ఘంగా 1 సంవత్సరం 2018 రోజులు ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది। ఈయన ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అఖిల భారతీయ కాంగ్రెస్, ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫు నుంచి। ఇప్పుడు తర్వాతది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు అయిపోయారు కదా, మనం చూసాం 1956 1 నవంబర్ వరకు బెజవాడ గోపాలరెడ్డి గారు ఉన్నారు, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకొని। అయితే హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంతో విలీనం కాకముందు ఎలా ఉన్నదంటే మనం చూద్దాం। ముఖ్యమంత్రులు హైదరాబాద్ స్టేట్కి, హైదరాబాద్ రాష్ట్రానికి ఎవరెవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, అంటే ఆపరేషన్ పోలో తర్వాత నిజాం పాలన ముగిసింది, మొదట ఇన్ఛార్జ్గా ఎవరున్నారంటే ముఖ్యమంత్రిగా ఎంకే వెల్లోడి ఉన్నారు। ఎంకే వెల్లోడి 26 జనవరి 1950 నుండి 6 మార్చ్ 1952 వరకు ఈయన ఉన్నారు। ఈయన ఇండిపెండెంట్, అంటే ఈయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఈయన ఒక హైయెస్ట్ సివిల్ సర్వెంట్, ఐఏఎస్ క్యాడర్కి చెందిన వ్యక్తి ఈయన।
ఈయన ఎన్ని రోజులు పనిచేశానంటే 770 రోజులు ఈయనే అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాని తర్వాత మొదటి సాధారణ ఎన్నికల్లో షాద్నగర్ నుంచి బూరుగుల రామకృష్ణారావు గారు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. బూరుగుల రామకృష్ణారావు ఎప్పటి నుంచి అంటే 6 మార్చి 1952 నుంచి 31 అక్టోబర్ 1956 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఖిల భారతీయ కాంగ్రెస్కి చెందిన వ్యక్తి. ఈయన సుదీర్ఘంగా 1101 రోజులు పరిపాలన చేశారు. దీని తర్వాతనే మనకు ఇక్కడ 1956 వరకు, అక్కడ 1956 వరకు, ఇక్కడ 1956 వరకు అంటే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఈ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయింది? 1 నవంబర్ 1956 ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రులు ఎవరు, మొదటి ముఖ్యమంత్రి ఎవరు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరో చూద్దాం. సో ఇప్పుడు మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రులు ఏదైతే 1956 నవంబర్ 1 ఏర్పడిందో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవరెడ్డి. ఈయన భారతదేశానికి 6వ రాష్ట్రపతిగా పనిచేశారు మరియు లోక్సభ స్పీకర్ కూడా పనిచేశారు. నీలం సంజీవరెడ్డి ఈయన నియోజకవర్గం ఎక్కడి నుంచి పోటీ చేశారు, గెలిచారంటే పోటీ చేసి కాళహస్తి అంటే శ్రీకాళహస్తి ఎప్పటి నుంచి ఉన్నారంటే 1 నవంబర్ 1956 నుండి 11 జనవరి 1960 వరకు ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈయన అఖిల భారతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన పార్టీకి చెందిన వ్యక్తి. తర్వాత వచ్చేసి దామోదరం 2వ ముఖ్యమంత్రి సంజీవయ్య. దామోదరం సంజీవయ్య ఈయన నియోజకవర్గం కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడి నుంచి అయితే పోటీ చేశారో అది కర్నూలు. కర్నూలు ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారంటే ముఖ్యమంత్రిగా 11 జనవరి 1960 నుంచి 12 మార్చి 1961 వరకు ఈయన 1962 వరకు ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. తర్వాత ఈయన తర్వాత రెండోసారి మళ్ళీ నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది. నీలం సంజీవరెడ్డి ఈసారి ఆయన నియోజకవర్గం ఏంటంటే ధోన్ ప్రాంతం నుంచి 12 మార్చి 1962 నుంచి 20 ఫిబ్రవరి 1964 వరకు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అఖిల భారతీయ కాంగ్రెస్ చెందిన వ్యక్తి, పార్టీ ఆయన. తర్వాత ఈయన తర్వాత ఎవరు వచ్చారు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఎవరు? కాసు బ్రహ్మానంద రెడ్డి. ఈయన ఏ నియోజకవర్గం నుంచి గెలిచారంటే నరసారావుపేట నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 21 ఫిబ్రవరి 1964 నుంచి 30 సెప్టెంబర్ 1971 వరకు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈయన ఐఎన్సీకి చెంది పార్టీకి చెందిన వ్యక్తి, అఖిల భారతీయ కాంగ్రెస్. తర్వాత వచ్చేసి ముఖ్యమంత్రి ఎవరంటే పీవీ నరసింహారావు. ఈయన నియోజకవర్గం ఏంటంటే మంథని మన తెలంగాణలో ఉన్నది మంథని. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారంటే ముఖ్యమంత్రిగా 30 సెప్టెంబర్ 1971 నుంచి 10 జనవరి 1973 వరకు చేయడం జరిగింది. అఖిల భారతీయ కాంగ్రెస్కి పార్టీకి చెందిన వ్యక్తి పివి నరసింహారావు. ఈయన ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది 1991 నుంచి 1996 వరకు. తర్వాత రాష్ట్రపతి పాలన అనేది ఇక్కడ అమలు చేయబడింది. ప్రెసిడెన్షియల్ రూల్, రాష్ట్రపతి పాలన, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 11 జనవరి 1973 నుంచి
10 డిసెంబర్ 1973 అంటే 333 రోజులు ఇక్కడ రాష్ట్రపతి పాలన అనేది జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి వచ్చేసి రాష్ట్రపతి పాలన అయింది కదా 333 రోజులు, దాని తర్వాత ముఖ్యమంత్రి ఎవరయ్యారంటే జలగాం వెంగళరావు. ఎవరు? జలగాం వెంగళరావు అనేవారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఈయన నియోజకవర్గం ఏంటంటే వేమ్సూర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే డిసెంబర్ 10, 1973 నుంచి 6 మార్చ్ 1978 వరకు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అఖిల భారతీయ కాంగ్రెస్ చెందిన పార్టీకి చెందిన వ్యక్తి. ఈయన తర్వాత ముఖ్యమంత్రి ఎవరయ్యారంటే మర్రి చెన్నారెడ్డి. ఈయన నియోజకవర్గం ఎక్కడి నుంచి పోటీ చేశారంటే మేడ్చల్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 6 మార్చ్ 1978 నుంచి 11 అక్టోబర్ 1980 వరకు ఈయన పనిచేశారు ముఖ్యమంత్రి. అఖిల భారతీయ కాంగ్రెస్ ఐఎన్సీ పార్టీకి చెందిన వ్యక్తి. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరంటే టంగుటూరి అంజయ్య. ఆయన నియోజకవర్గం కాదు, ఆయనది ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్. 11 అక్టోబర్ 1980 నుంచి 24 ఫిబ్రవరి 1982 వరకు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన అఖిల భారతీయ కాంగ్రెస్ ఐఎన్సీ పార్టీకి చెందిన వ్యక్తి.